పరిపూర్ణమైన
ప్రార్థించుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకమైన మా యేసు ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. మీరు గొప్ప దేవుడు, గణుడు, పరిశుద్ధుడు, మీకు వందనాలు, వందనాలు, వందనాలు. ఆకాశం ఎందు, భూమి ఎందు, భూమి కింద, నీటి ఎందు మీరు తప్పేరొక దేవుడు, నీకు వందనాలు. మా రక్షక, మా ప్రభువా, అనేక మంది భక్తుల చేతను, దేవుని దూతల చేతను స్తుతింపబడుతున్నటువంటి మా గణుడా యేసయ్యా, నీకు వందనాలు. యేసు ప్రభువా, మమ్మల్ని అందరినీ రాత్రి అంతే కాపాడావు. మా జీవితాల్లో ఇంకొక నూతన దినిచ్చి నీకు వందనాలు. ఇందుకో ప్రభా, మమ్మల్ని సజీవ లెక్కలో చేర్చి అయా ఈ ఆలయంలో చేరి మిమ్మల్ని స్తుతించడం, గణపరచడకు మా అందరికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు. యేసు ప్రభా, మా సంఘాన్ని మీరు దీవించండి. సంఘంలో ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి, అవసరాలు తీర్చండి. ఆయనకి మనం నీకు వందనాలు. మా సమావేశాన్ని, మా సమావేశంలో ఉన్న పాస్టర్లని, పాస్టర్లమ్మని మీరు దీవించిన సేవను బట్టి నీకు వందనాలు. సమావేశంలో ఉన్న పెద్దలు, ములికెవరిని బట్టి నీకు వందనాలు. బిడ్డకు ఆయురారుకు బనండి. తమ్మెనని బట్టి మీకు వందనాలు. బిడ్డకు ఆయురారుకు బనండి. వారి కుటుంబాలు మీరు దీవించమని నీకు వందనాలు చెల్లిస్తూ, రానడు త్వరగా వచ్చి మీ ఆరాధనా కార్యక్రమంలో పాలు బొమ్మలు పొందుకొని మిమ్మల్ని స్తుతించి గణపరిచే భాగ్యం మాకు, మా అందరికి దయచేయనీకి వందనాలు చెల్లిస్తూ, ప్రభా ఇప్పుడు పాటల ద్వారా, వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా మిమ్మల్ని స్తుతించి గణపరుస్తుండగా మా స్తుతులు, మా ప్రార్థన, మా వాక్యం మీరు సన్నిధికి చేర్చుకోమని మీకు వందనాలు చెల్లిస్తూ ప్రభు యేసు నామములో అడిగి వేడుకుంటున్నావు తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, సంఘమా, మనందరం లేచి నిలవబడి దేవునికి మహిమ కలుగునట్లుగా ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి, ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 7వ నెంబర్ కలిగినటువంటి పాట, సన్నుతింతుమో ప్రభు అనే పాట మనం పాడుకున్నాం. అందరం లేచి నిలవబడి దేవునికి మహిమ కలుగునట్లుగా ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 7వ నెంబర్ కలిగినటువంటి పాట మనం పాడుకుందాం. Sannu tindu mo
తను దేతో ప్రభు సదమల అందరూ దయచేసి కూర్చో. దావీదు రాసినటువంటి కీర్తన గ్రంథములో నుండి 40వ నంబర్ కలిగినటువంటి కీర్తన మనం చదువుకుందాం. 10 వచనాలు. ఈ దినమునకు ఏర్పాటు చేయబడినటువంటి ప్రత్యుత్తర భాగముగా దావీదు రాసినటువంటి కీర్తన గ్రంథంలో నుండి 40వ నంబర్ కలిగినటువంటి కీర్తన మనం చదువుకుందాం. 10 వచనాలు, 10వ వచనం అందరం కలిసి చదువుకుందాం. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని ఆయన నాకు శివయోగ్యి నమ్మర ఆలకించెను. తనకు స్తోత్రమగు గీతమును మన దేవుడు నా నోట నుంచెను. అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచుదురు. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు, వాటిని వివరించి చెప్పుదననుకుంటుని అనుకుంటున్నా అవి లెక్కకు మించి ఉన్నవి. నీకు సాటైన వాడొకడును లేడు. అప్పుడు పుస్తకపు చుట్టలలో నన్ను గురించి రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను. నా పెదవులు మూసుకొనక మహాసమాజములో నీతి సువార్తను నేను ప్రకటించి ఉన్నానని నేనంటిని. యెహోవాది నీకు తెలియజేస్తున్నది. నా నీతికి నా హృదయంలో అనుకొని నేను ఓరకుండలేదు. రక్షణ నేను వెల్లడి చేసి ఉన్నాను. నీ కృపను నీ సత్యమును మహాసమాజమునకు తెలుపక నేను వాటిని మరుగు చేయలేదు. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. మనందరం అలాగే మౌనంగా తలలు వంచి దేవుని సన్నిధిలో 1 నిమిషం ప్రార్థనలో గడుపుతాం. దేవుడు మనకు చేసిన మేలన్నిటిని బట్టి దేవునికి కృతజ్ఞత వందనాలు చెల్లిస్తూ, అయ్యా మనం చేసిన క్రియలను క్షమించమని అడుగుదాం.
భూమిని ఆకాశమును సమస్తమును సర్వలోకమును సృష్టించి ఏకరీతిగా పరిపాలిస్తున్నటువంటి మా దయగల తండ్రి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రిత్వము కలిగిన దేవా, మీ పాదములకు వందనాలు వందనాలు వందనాలు. యేసు ప్రభువా, మీరిచ్చినటువంటి ఉచితమైన గాలి నీరు ఆహారం అన్నీ అనుభవిస్తూ అయా నీ వాక్యం వెనక మా తలంపులు కానీ మా క్రియలు కానీ మీకు ప్రభాహేయంగా ఉంటే క్షమించమని అడుగుతున్నాం. అవును ప్రభువా, మీరు మా పాపను క్షమించుటకు మమ్మల్ని రక్షించుటకు ఇదిగో నశించిపోయిన మానవుని గురించి లోకానికి వచ్చావు. మా కొరకు శిలువలో యాగమయ్యావు, రక్తం అంతికార్చి శిలువలో మరణించి తిరిగి లేచిన యేసే నీకు వందనాలు వందనాలు వందనాలు. మీ రక్తంతో మమ్మల్ని మాందరి మా సంఘాన్ని కడగండి అయ్యా. మేము పవిత్రగా చేసి నీ వాక్యములు ప్రార్థన జీవితం కలిగి ముందుకు సాగిపోయి నీ కృపను మాకు దయచేసి వందనాలు చెల్లిస్తూ మరి ఒకసారి ఇదిగో సంఘములో కూర్చొని ఈ పరిశుద్ధ ప్రాంగణములు కూర్చొని తల వంచిన ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించి ఆశ్రయించి ఫలవరితమైనటువంటి జీవితంలో బిడ్డలకి మనకి వందనాలు చెల్లిస్తూ ప్రభువైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మనందరం అలాగే కూర్చొని దేవునికి మహిమ కలుగునట్లుగా ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి ఇరవయో నెంబర్ కలిగినటువంటి పాట పాడుకుందాం. ఇరవై ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి ఇరవయో నెంబర్ కలిగినటువంటి పాట. ప్రభువా వరదూత
క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, సంఘమా, ఈదిన వాక్యోపదేశానికి ఏర్పాటు చేయబడినటువంటి బైబిల్ భాగం మనం చదువుకుందాం. క్రొత్త నిబంధనలో నుండి లూకా సువార్త 5వ అధ్యాయము, లూకా సువార్త 5వ అధ్యాయము 27 నుండి 32 వరకు మన మధ్యలో ఉన్నటువంటి శైలజ వచ్చి అది వినిపించాలని వారిని ఆహ్వానిస్తున్నాను. లూకా సువార్త 5వ అధ్యాయము 27 నుండి 32 వరకు. 5వ అధ్యాయము 27వ వచనం నుండి 32వ వచనం వరకు చదువుకుందాం. అటు పిమ్మట ఆయన బయలుదేరి లేవీయను ఒక సుంకపు మెట్టునొద్ద కూర్చుని ఉండుట చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా, అతడు సమస్తమును విడిచిపెట్టి లేచి ఆయనను వెంబడించెను. ఆ లేవి తన ఇంట ఆయనకు గొప్ప విందు చేసెను. సుంకరులను ఇతరులు అనేకులను వారితో కూడా భోజనమునకు కూర్చుండిరి. పరిసయ్యులను వారి శాస్త్రులను ఇది చూచి సుంకరులతోనూ పాపులతోనూ మీరేలా తిని త్రాగుచున్నారని ఆయన శిష్యుల మీద సణిగిరి. అందుకు యేసు, రోగులకే కానీ ఆరోగ్యము కలవారికి వైద్యుడక్కరలేదు. మారు మనస్సు పొందుటకై నేను పాపులను పిలువవచ్చితిని కానీ నీతిమంతులను పిలువరాలేదని వారితో చెప్పెను. యెహోవా తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. చక్కగా బైబిల్ చదివిన శైలజ దేవుడు దీవించునుగాక. ప్రార్థన మన మధ్యలో ఉన్న సుమతి వచ్చి ప్రార్థన చేయాలని వారిని ఆహ్వానిస్తున్నాను. ప్రార్థించుకుందాం. స్థుతికి పాత్రమైన నా గొప్ప తండ్రి, నీ బంగారు పాదములకు లెక్కలేని స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నైనా తండ్రి, నీచులము, అసహ్యలము, దౌర్భాగ్యులము, దుష్టులము, దేనికి పనికిరాని వారము నైనా తండ్రి, మమ్మల్ని కాచి కాపాడుచున్నందుకు ఆ స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. రాత్రంతా కాపాడినందుకు ఆ స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఉదయాన లేచి నేను ధ్యానించుకునే భాగ్యం మాకు దయచేసినందుకు ఆ వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నైనా తండ్రి, మా యొక్క పనుల్లో మీరుండి నైనా ఈ యొక్క ఉదయకాలపు ఆరాధన కార్యక్రమంలో మమ్మల్ని అందరినీ ఏర్పాటు చేసినందుకు ఆ స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నైనా నీ యొక్క ఆలయంలో మమ్మల్ని అందరినీ ప్రవేశపెట్టినందుకు ఆ స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దగ్గరున్న వారిని, దూరం నుండి వచ్చిన వారిని మీరు దీవించమని అడుగుచుంటున్నాను. నైనా తండ్రి ప్రభా, నమ్మకం లేని వాహనాల మీద ప్రయాణం చేస్తున్న బిడ్డలను వారి వారి స్థలాలకు చేర్పించమని అడుగుచుంటున్నాను. హాస్పిటల్లో అనారోగ్యాలతో బాధపడుచు నైనా ఏడ్చుచున్న ప్రతి ఒక్క బిడ్డని మీరు ముట్టి స్వస్థపరచమని అడుగుచుంటున్నాను. నైనా తండ్రి, గర్భిణీ స్త్రీల్ని నైనా తండ్రి ప్రభా, నైనా కుంటి వారిని, గుడ్డివారిని, కుష్ఠరోగులను, మూర్చవారిని, చెవిటివారిని ప్రతి ఒక్క బిడ్డని మీరు దీవించమని అడుగుచుంటున్నాను. నైనా తండ్రి, ఎన్నెన్నో జబ్బులతో బాధపడుచున్న బిడ్డలు మీరు ఆశీర్వదించమని అడుగుచుంటున్నాను. నైనా తండ్రి, మీరే తోడు నీడగా దయచేయండి ప్రభా. నైనా తండ్రి, ఈ లోకంలో నైనా తండ్రి ప్రభా, మమ్మల్ని మీరు కాచి కాపాడుచున్న స్తోత్రాలు చెల్లిస్తున్నా ప్రభా. నైనా తండ్రి, మేము ప్రభా ఆలయంలో ప్రవేశించాము నీ యొక్క పాటలతో, నైనా తండ్రి ప్రార్థనతో నైనా తండ్రి మమ్మల్ని ఆశీర్వదించమని అడుగుచుంటున్నాను. నైనా తండ్రి, మేము ఖాళీ హృదయాలతో వచ్చి నైనా తండ్రి మీ యొక్క బిడ్డ చెప్పబోయే వాక్యాన్ని మీరు దీవించి నైనా తండ్రి సారి చెప్పే వాక్యం నైనా తండ్రి సారంగా మేము ఈ లోకంలో జీవించటకు నీ కృపను దయచేయండి. ఆ యొక్క వాక్యానుసారంగా ప్రభా అడుగుల్లో నడుచుటకు నీ కృపను దయచేయండి. నైనా తండ్రి, మా కొరకు ప్రభా సిలువలో కాచిన రక్తంతో నైనా తండ్రి మమ్మల్ని తుడిచి వేయమని అడుగుచుంటున్నాను. నైనా తండ్రి, నీ యొక్క బిడ్డలు ఎంతోమంది ప్రభా ఈ లోకంలో నమ్మకుండా ఉంటున్నారు ప్రభా. ప్రతి ఒక్క బిడ్డ నిన్నెరిగి నైనా నీ యొక్క బిడ్డ నైనా సాక్షి జీవితాన్ని నైనా తండ్రి ఉపయోగించటకు నీ కృపను దయచేయమని అడుగుచుంటున్నాను. నీ యొక్క సాక్షిగా నైనా ఈ లోకంలో బ్రతుకుటకు నీ కృపను దయచేయమని అడుగుచుంటున్నాను. ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డని మీరు దీవించండి. కాంపౌండ్లో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. ఎవరెవరికి ఏం అవసరతలు కావాలో నైనా ఇచ్చుటకు నీ కృపను దయచేయండి. గొప్ప దేవుడు నైనా తండ్రి ప్రభా, దూరం నుంచి వచ్చిన బిడ్డలను కూడా మీరు ఆశీర్వదించండి ప్రభా. ఆ బిడ్డలు మార్చి ప్రభా తండ్రి, ఆ బిడ్డ నీలో జీవించటకు నీ కృపను దయచేయమని అడుగుచుంటున్నాను. నైనా తండ్రి, ఇప్పుడు నమ్ములు కొంకలు మీరు దీవించండి. మంచి బలమును ఆయురారోగ్యాలను అనుగ్రహించమని అడుగుచుంటున్నాను. నైనా తండ్రి, తమ్మెనని మీరు దీవించి ఆశీర్వదించి కుటుంబాన్ని ఆశీర్వదించమని అడుగుచుంటున్నాను. నైనా తండ్రి ప్రభా తండ్రి, అధ్యక్షత గుండి నడిపించున్న నీ బిడ్డను మీరు దీవించమని నైనా తండ్రి, మాకు ఏ అపాయం లేకుండా చూచి కాపాడమని ఈ ప్రార్థనలు ఏమన్నా తప్పులుంటే దయతో క్షమించమని మా ప్రభువైన యేసుక్రీస్తు పేరిట అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్.
సుమతిని దేవుడు దీవించునుగాక. ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి మన సంఘ పెద్ద పాస్టర్ గారు రెవరెండ్ డాక్టర్ జేఎం ప్రాంక్లే గారు, సమావేశం జనరల్ సెక్రటరీ గారు, మా సెమినరీ ప్రెసిడెంట్ రెవరెండ్ డాక్టర్ జేఎం ఫ్రాంక్లే గారికి ఈ సమయాన్ని వాక్యం చెప్పుటకు వారికి అప్పగిస్తున్నాను. వారు మనకు వాక్యం బోధిస్తారు. ప్రభునందు ప్రియమైనటువంటి నాకు సహాయపడుతున్నటువంటి అసిస్టెంట్ మాస్టర్ గారు అయినటువంటి రెండు క్షేత్రపాల్ గారు, అలాగే సెక్రటరీ గారు అయినటువంటి జే కరుణ్ కుమార్ గారు, బైబిల్ చదివినటువంటి శ్రీమతి శైలజ గారు, అలాగే ప్రార్థించినటువంటి సుమతి గారిని జ్ఞాపకం చేసుకుంటున్నాను. ప్రత్యేకంగా ఈ సమయంలో వీడియో తీసుకోవడానికి ఒంగోలు ప్రాంతంలో నుండి వచ్చినటువంటి బిడ్డలు ఇద్దరిని కనికరించమని కోరుకుంటున్నాను. తన క్షేమ భద్రత అనుగ్రహించండి. మీరు కుడివల్ని నీ కాపుదల దయచేయమని వేడుకుంటున్నాను. కనుక మా ప్రభా, ఈ కార్యక్రమం అంతా కూడా నీ మహిమాత్మని వాడుకోనమని వాక్యంలోని సత్యాలను కొద్దిగా గమనించి మేము నిన్ను మహిమపరిచే భాగ్యం మాకు దయచేయమని ప్రభు పేరు వేడుకుంటున్నాం తండ్రి. ఈ సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం చూసినట్లయితే ప్రభు అయిన యేసు 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు. లూకాసు వార్తలో ముఖ్యంగా ప్రాముఖ్యంగా పేతురు, యోహాను, యాకోబును, అలాగే మా ప్రభు ఇక్కడ లేవి మతాయిని కూడా పిలవడం చూస్తున్నాము. కనుక యేసయ్య 12 మందిని ఏర్పాటు చేసుకున్నాడు. అందులో ప్రాముఖ్యమైన వాడు అనగా నేను ప్రత్యేకంగా చెప్పను, కానీ అయినా కూడా పేతురు ఆ యొక్క అయ్యా మేము రాత్రి అంత శ్రమ పడ్డాను, మాకేం పడలేదు వాళ్ళలో అన్నప్పుడు యేసుక్రీస్తేమన్నట్టు చెప్పిన మాట విని నీవు నూనె లోతులు నడిపించి నీ వలయమన్నప్పుడు విస్తారమైన చేపలు పడినప్పుడు పేతురు అది చూసి విస్మయం పొందాడు. పొందిన తర్వాత యేసు చేసిన ఆశ్చర్యకార్యాలు ఏదంటే అంటే మీరు అప్పుడు పేదరు ఏమన్నాడంటే యేసు మోకాళ్ళు ఎదుట సాగిలపడి దేవ ప్రభువ నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడిని చెప్పాడు. కనుక యేసయ్య మోకాళ్ళ మీద పడిపోయినాడు. ఎందుకంటే ఆయన చేసిన అద్భుత కార్యాల కొరకు మనము ప్రభువును సమీపించాలి, యేసయ్య స్థితిలో ఉండాలి మనం. ఎందుకంటే ఆయన మన ఆయన పిలుపు ఎలాగుంటుందో తెలియదు. ఆశ్చర్య కార్యాలు చేసి ప్రభువు మనల్ని పిలుస్తాడు, లేదా కొన్ని అద్భుత కార్యాలు చేసి మనల్ని పిలుస్తాడు, లేదా ఉపమాన రీతిగా మనల్ని పిలిచి దేవుని రాజ్యానికి వారసులుగా చేస్తాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని రాజ్యం అంటే చాలా పెద్దది. కనుక ఈ రాజ్యం అంటే ఎవరికి అర్థం కాదు, అది ఎక్కడుందో లే అనుకుంటాం, కానీ మన మధ్యనే దేవుని రాజ్యం ఉన్నది. మన చుట్టుపక్కల ఉన్న వారితోనే ఉన్నాము మనం. ఎందుకంటే అనేక మంది ప్రభువు నమ్ముకుంటున్నారు, కొంతమంది నమ్ముకోవడం లేదు. ఈ మధ్య చూస్తే అనేకమంది దేవతలను పూజించి సముద్రంలో పడేసి జైగొట్టుకొని పోతూ ఉన్నారు. ఎందుకంటే ఇవన్నీ చూసినప్పుడు ఎంతో విచారకరమైన సంగతులు తెలియదు. లక్షల డబ్బులు ఖర్చు పెట్టారు వాడిని నీళ్ళలో పడేసి కొట్టడం చేయడం, ఇవన్నీ చూసినప్పుడు నాకు మిత్రులైన వారు కూడా చాలామంది ఉన్నారు ఈ యొక్క కోవలో. వారికి కూడా నేను చెప్పిన మాట ఏంటంటే, ఏముంది దాంట్లో మీరు పూజిస్తున్నారంటే వాళ్ళు పూర్వీకులు చేస్తున్న కార్యాన్ని బట్టి అట్నే ఫాలో అవుతున్నారు, కానీ ఈ దేవుడు యేసయ్య వచ్చాడు ఈ లోకానికి, ఆయన అద్భుత కార్యాలు చేశాడు, దేవుని వాక్యం ప్రకటించాడు. కనుక ఒక్కడే రక్షకుడు అని యేసు ఆయన సత్యాన్ని మనం ప్రబోధించింది ఎంత మేలని నేను ఎప్పుడు కూడా నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చేతనైన మటుకు దేవుని వాక్యం చెప్పాలని నా యొక్క కోరిక. ఎందుకంటే ఈ సమయంలో మనం చూసినప్పుడు శ్రీమోని పేతురు ఆ మాట అన్నప్పుడు ఏమన్నాడంటే, ప్రభు వారు నువ్వు భయపడకు, ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడు ఉందని శ్రీమునితో చెప్పాడు. కానీ వారు ధోనిలను దరిగి చేర్చి సమస్తాన్ని విడిచి ఆయన వెంబడించారనే మాట ఉన్నది. కనుక సమస్తాన్ని విడిచిపెట్టి మనం విడిచిపెట్టి వెళ్ళమంటే మనం పోగలమా? పోలేము. ఎందుకంటే యేసయ్యని వెంబడించాలంటే సులువైన పద్ధతి కాదు. ఒకడు నేను వస్తాను, నీ వెంబడని ఎక్కడికి పోతే అక్కడ వస్తానన్నప్పుడు నువ్వు రావద్దు, ఎందుకంటే నేను మనిషి కుమారుని, నాకే స్థానం లేదు. నక్కలకు బొరియలు ఉన్నాయి కానీ, ఆకాశ పక్షులకు నివాసాలు ఉన్నాయి కానీ, మనిషి కుమారుడు తల వాల్చుకుంటే స్థలం లేదు, నన్ను వెంబడించవద్దు అన్నాడు. ఎందుకంటే వాడి గుణం ఎరిగి వస్తానన్నా కానీ వద్దన్నాడు అతన్ని. అట్లా కొంతమందిని పిలిచినప్పుడు అనేకమైన సాకులు చెప్పారు. కనుక పిల్లలు ఇక్కడ చూస్తే యేసయ్య
ఆ యొక్క పిలుపులో అనేక మంది ఉన్నారు. 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకున్నారు. అందులో ఒకడు ఉన్నాడు దుర్మార్గుడు యూదా ఇస్కరియోత్ అని వాడు ఉన్నాడు. ఎందుకంటే యేసు వాడిని ఎందుకు పిలిచాడని నాకు కూడా ఈనాడు కూడా ప్రశ్నగానే ఉంది. ఎందుకు పిలిచాడు అతన్ని? ఎందుకంటే అతని గుణాలన్నీ వ్యవసాయకి తెలుసు. అయినప్పుడు కూడా మారు మనసు పొందుతాడేమనే భావంతో పిలిచాడు. కానీ అతనికి మారు మనసు లేదు. పరిసయ్యులకు ప్రభువుని 30 నాణాలకి అమ్ముకు 1,000 నాణాలకి అమ్ముకొని యేసయ్యని ముద్దు పెట్టుకున్నాడు. కనుక ఇటువంటి సిలువకు అప్పచెప్పిన వాళ్ళు వాడు ఒకడై ఉంటున్నాడు. కనుక ప్రియులారా ఎందుకు చెప్తున్నాడు ఈ మాటలన్నీ? కనుక మరి ఒక వ్యక్తిని పిలుస్తున్నాడు ఇక్కడ. చాలా ధనికుడు కావచ్చు, సుంకం డబ్బు దండుకొని అతను కావచ్చు, కానీ ఇక్కడ లేవి మతయ్యని అనేవాడిని పిలిచాడు. ఎట్లా పిలిచాడంటే సుంకం ఒకడు సుంకరి సుంకు మెట్టు కూర్చుండి ఉండి చూచి నన్ను వెంబడించమని అతను చెప్పగా అతను సమస్తం విడిచిపెట్టి లేచి ఆయన వెంబడించిననే మాట ఉన్నది. కనుక లేవి చాలా ధనికుడు కావచ్చు, డబ్బు సంపాదించుకోవచ్చు. అలాంటి పరిస్థితుల్లో కూడా అతను వ్యవసాయం పిలిచినప్పుడు సమస్తాన్ని విడిచిపెట్టేశాడు. విడిచిపెట్టి ఆయనను వెంబడించాడు. అంతేకాదు కానీ లేవి తన యొక్క ఇంట్లో గొప్ప విందు చేశాడు వ్యవసాయకి. ఎట్టు పిలిచాడంటే సుంకర్ని పిలిచాడు, పాపులను పిలిచి అనేక మంది వచ్చి ఆ భోజనం చేస్తామన్నారు. కనుక పరిస్థితులు ఏమన్నారంటే, ఏమయ్యా మీ ప్రభు కూడా వీళ్ళ పాపులతో అన్నం తింటున్నాడే, ఏమిటి కారణం? ఇది సరైన పద్ధతి కాదని వాళ్ళు తిని తాగుతున్నారు. కనుక ఈ శిష్యుల మీద సణిగిరి. అందుకు వారు, యేసు రోగులకే కానీ ఆరోగ్యం గల వాడికి వైద్యుడు అక్కరలేదు. అంతేకాదు కానీ మారు మనసు పొందుటకై నేను పాపులను పిలవచ్చింది కానీ నీతి మందులను పిలువ రాలేదు. ఐ కేమ్ నాట్ టు కాల్ ది రైచస్ బట్ టు కాల్ ది సిన్నర్స్ టు రిపెంటెన్స్. అందుగా నేను నీతిమంతులను పిలవరాలేదు కానీ నేను పాపులను పిలవడానికి వచ్చాను ఈ లోకానికి. కనుక ఆయన యొక్క జీవితం ఎలాంటిదంటే పాపులతో కలిసి ఉన్నాడు, ఏమి తేడా లేదు. ఎందుకంటే మనం చూస్తాం కొన్నిసార్లు అనేక మందితో కలిసి మనం ఉండడానికి ఇష్టపడం. ఎందుకంటే వాడు తక్కువ లేరా వాడితే అని మనం తిరిగేది అనుకుంటాం. కానీ యేసుక్రీస్తు ప్రభు అన్నీ లేదు. ఎందుకంటే ఆయన వచ్చిందే మన కొరకు. మన యొక్క పాప జీవితాన్ని నుంచి మారు మనసు పొందాలని ఆ యొక్క భావంతో వచ్చాడు. ఆయన చెప్పిన మాట, ఐ కేమ్ నాట్ టు కాల్ ది రైచస్, నేను పా జీవితమంతలు పిలవ రాలేదు, బట్ సిన్నర్స్ టు రిపెంటెన్స్. కనుక పాపులు మారు మనసు పొంది ఆయన తొట్టు తిరగాలనే భావంతో నేను వాళ్ళని పిలిచాను. కనుక బీలారా ఎందుకు చెప్తున్నట్టు ఈ మాటలన్నీ? ప్రభు శిష్యులలో 12 మంది ఉన్నారు, ఒకడు మాత్రం తప్పిపోయాడు యూదా ఇస్కరియోతు. అతడు ఎలా ఉందంటే మీరు అపొస్తల కార్యగ్రంథంలో చూస్తే అతనికి పొట్ట పగిలి పేగులన్నీ బయటకు వచ్చేసి ఆ యొక్క భూమి కొన్నాడు, రక్త భూమి దాని పేరు. కనుక ఆ డబ్బులన్నీ పారవేశాడు, కానీ ఎవరిది కూడా దాన్ని అంగీకరించలేదు. ఎందుకు చెప్తానంటే ఈ మాటలు, ఆయన చనిపోయిన తర్వాత మరొకడిని ఎన్నుకున్నాడు ప్రభు అని యేసు. ఒక మెత్తయ్యస్ అని అతను ఎన్నుకొని ఆ 12 మందిని పూర్తి చేశాడు. ఎందుకంటే చీట్లు వేసి ఒక అతను ఎన్నుకున్నారు. వీళ్ళరా యేసుక్రీస్తు ప్రభు వారికి 12 మంది శిష్యులు, వారిలో అనేక మందిని అద్భుత కార్యాలు చేసి పిలిచాడు. ప్రభు రమ్మన్నప్పుడు వచ్చేసారు వెంటనే. ఎందుకంటే పాపులను క్షమించడానికి నేను వచ్చాను, కానీ నీతిమంతుల వరకు నేను రాలేదయ్యా. కానీ ఎవడు కూడా నీతిమంతుడు లేడు, కానీ అయినప్పటికీ కూడా మనం అట్లా పోజ్ చేస్తాం. ఎందుకంటే నేను నీతిమంతుడు, నేను ఇద్దరు దేవాలయానికి వెళ్ళినప్పుడు ఏం చెప్పాడంటే, ఒకడేమో సుంకరి ఒకడేమో బాగా ఉన్నవాడు, ఏమన్నాడంటే అదిగో నేను నా 10వ వంతు దేవునికి ఇస్తున్నాను అని ఏదో చెప్పుకున్నాడు. కానీ శంకర్ తలెత్తి ఆయన చూసడం కూడా సందేహించాడు. కనుక తన పాప జీవితం తెలుసుకొని భయపడినప్పుడు కానీ యేసుక్రీస్తు ప్రభు వాడిని అంగీకరించాడు. కనుక ఇలా పాపలను మనం ఎవరిని కూడా తోసేయడానికి లేదు. ఎందుకంటే లోకం మీద మనం మాట ఉత్తర ప్రత్యుత్తర భావం చదివి అందుకు అప్పటి నుండి యేసు ఈ లోకానికి వచ్చాడు. కనుక ఈ లోకానికి వచ్చినప్పుడు అనేక మందిని పిలిచాడు, రకరకాల మనుషులను పిలిచాడు, సేవలో వాడుకుంటున్నాడు. నేను చాలాసార్లు చెప్తాను, ఎందుకంటే నేను మెడ్రాస్ పోతున్నప్పుడు ఆల్ఫ్రెడ్ అని ఒక అతను రైల్లో కరపత్రాలు పంచుతూ ఉన్నాడు. అతను నెల్లు కావిలి, అతను నాకు బాగా పరిచయం, బంధువుడు కూడా. అతను కరపత్రాలు పంచుతూ ఉంటే చాలామంది వీడికి పిచ్చోట వీడు వీడికి ఏమి పట్టిందో దేవే వాక్యాలంటే ఎందుకు పంచుకుంటా ఉన్నాడని అది తీసుకొని కొంతమంది రైలు పెట్టి నుంచి బయటకు పడేస్తున్నారు.
నేనున్నాను, అయ్యా నువ్వు తీసుకుపోయా కానీ బయటపడేసి ఏమొస్తుందిరా అని నేను అన్నప్పుడు, నాకు వాడు కూడా బాగా స్నేహితుడు అయినప్పుడు కూడా నేను అన్నాను జాగ్రత్త పట్టి బయటపడేయకూడదు, కరపత్రాలు ఇష్టముంటే తీసుకో లేకపోతే లేదు కానీ నువ్వు రైలు పక్కన బయటపడేస్తే ఏమి దాని అర్థం అని నేను అతను గద్దించాను. పిల్లలు ఎందుకు చెప్తున్నారు ఏ మాట అని పలుమారు నేను చెప్తానే ఉన్నాను. అనేక మంది కూడా కావిల్లో మీటింగ్ జరిగినప్పుడు అనేక కరపత్రాలు మరి ట్రంక్ రోడ్లు పంచుకుంటున్నప్పుడు ఒక అతను ఏమన్నాడంటే, ఈ మాల మాదిగలకి ఏ పని లేదయా, వీడు పెద్ద మీటింగులు అంటే కరపత్రాలు పంచుతున్నాడు, వీడు హెచ్చనకు పట్టాలకు వాడుకుంటే బాగుంటుంది అని హెచ్చనకు అమ్ముకునే వాడికి ఆ కాగితాలను ఇచ్చేశారు. ఎందుకు చెప్తానంటే మనల్ని అవమానపరిచినట్టు వారు ఉన్నారు. అయినప్పుడు కూడా మతాలను మనం తిరస్కరించడం లేదు కానీ అనేక మంది మతాలను తెలియకుండానే వారి యొక్క భావం అర్థం కాకుండానే దేవుళ్ళు పూజించడం అనేకమైనట్టు ఈ మధ్య చూస్తే నాగబొమ్మలు పూజిస్తున్నారు. ఎందుకు పూజిస్తున్నారంటే పెళ్ళూరులో జరిగిన మాట ఏంటంటే, ఆ స్త్రీలందరూ కలిసి పుట్టలో పాలు పోయడానికి వెళ్ళినప్పుడు అది బయటకే వచ్చింది, వచ్చినప్పుడు అంత కంపలు పడి పరిగెత్తారు. ఎందుకు చెప్తున్నానంటే ఇటన్నీ అనేకమైన మూఢనమ్మకాలతో ఉన్నది లోకంలో, కనుక మనం మూఢనమ్మకాలు విడిచిపెట్టి ప్రభువుని వెంబడిద్దాం. ఎందుకంటే ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు అద్భుత కార్యాలు చూస్తున్నాం. ఎందుకంటే మనం గమనించాము అనేక మంది బాగు చేశాడు, పాపులను క్షమించాడు. పక్షవాయు గల వాడికి ఏమన్నాడంటే, నువ్వు మంచం ఎత్తుకున్నాడో అన్నాడు. అంతకుముందు ఒక చెప్పిన మాట ఏంటంటే, ఇక్కడ రాయబడిన మాట ఏమనగా, ఇదిగో నీ పాపాలు క్షమించబడ్డాయి. ఒకసారి ఏమన్నా పాపం వలను నీ మనిషిని మంచం ఏమన్నాడంటే ఆయన చెప్పిన మాట, ఒకనాడు ఆయన బోధిస్తుండగా గలీలయలో దేశం ప్రతి గ్రామం నుండి యెరూషలేమునందు నుండి వచ్చి పరిసయ్యులను వారి ధర్మశాస్త్ర ఉపదేశం కూర్చుని ఉండగా ఆయన స్వస్థపరచుట ప్రభు శక్తి ఆయనలో ఉండను. కొంద ఇదిగో కొందరు మనుషులు పక్షవాయు గలవాని ఒక మనిషిని మంచం మీద మోసుకొని వచ్చినప్పుడు ఆయన చూచాడు, ఒకసారి కళ్ళు ఎత్తి చూచాడు. వారి యొక్క శ్రమను చూసి ఏమన్నాడంటే, వారి విశ్వాసం ఆయన వారి విశ్వాసం చూచి అనే మాట ఉన్నది. మనుషుడా నీ పాపం వలన క్షమించబడి ఉన్నది వానితో చెప్పగా వాడు శాస్త్రులు పరిశీలి ఏమన్నారంటే, దేవదోషం చేస్తున్నాడు ఈయన, ఈయనకి అక్కడ అధికారం పాపలను క్షమించే అధికారం యేసుక్రీస్తు ప్రభు వారికి ఎక్కడ ఉన్నది, ఆయన మామూలు మనిషే కదా ఆయన అనుకున్నారు. కానీ ఆయన ఏమన్నాడంటే, ఇంత దేవుడు ఒక్కడే తప్ప మరి ఎవడను పాపములు క్షమించగలడని ఆలోచించుకున్న కొనసాగిరి. యేసు వారి ఆలోచన విని వారి మీద వారి హృదయంలోని ఏమిటో అని చింతిస్తున్నాడు. నీ పాపం క్షమించబడి ఉన్నామని చెప్పుట సులభమా, నీవు లేచినాడు అని చెప్పుట సులభమా అనే మాటలు వాడాడు. కనుక పాపలను క్షమించే అధికారం యేసయ్యకి మాత్రమే ఉన్నది. కనుక మన యొక్క పాప జీవితాలు ఉంటే ప్రభు యొక్క చెంతలు పెట్టుకుందాము. ఆయన మన యొక్క సమస్తమైన మేళ్ళు మనకు చేసే తండ్రి అంటున్నాడు. కనుక మనం ఎన్నడూ కూడా మర్చిపోకూడదు. అనేక మంది మనం చూస్తున్నాము మన జీవితంలో బాగా డబ్బుంటే సాలే, ఏసైతే ఏం పని మనం అనుకుంటాం, కానీ మన డబ్బు ఇటు పోతుందో కూడా తెలియదు ఆఖరికి చివరికి. కనుక పిల్లారా మనం సంస్థను సమర్పించుకొని ప్రభువుని నమ్ముకున్నాం కాబట్టి ఆయన 38 సంవత్సరాల నుంచి ఒకడు పడి ఉన్నాడు. అక్కడ ఎక్కడ పడి ఉన్నాడు అంటే బెసస్త కోనేటి ఇక్కడ పడి ఉన్నాడు. అతనికి అనేకమైన జబ్బు ఉన్నది కానీ అతని బాగు చేసేవాడు ఎవరు కనపడలేదు. కానీ యాక్సిడెంటల్గా ఏసు ప్రాంతానికి రావడం అతను చూచి లేచిపోమ్మన్నప్పుడు పరిపెత్తుకొని వెళ్ళిపోమ్మన్నాడు. కనుక పిల్లారా అంత అధికారం కలిగిన ప్రభువుని మనం చూస్తున్నాము. గాలి తుఫానులు వస్తే కూడా ఒకసారి ఆగిపోమంటే ఆగిపోయినాయి. కనుక పిల్లలు ఎందుకు చెప్తున్నారు ఏ మాటలన్నీ, అంత శక్తి కలిగిన ప్రభువు మనకు ఉన్నాడు, మనం ఆయన నమ్ముకున్నాము. కనుక మనం ఇతర దేవతలను పూజించిన అవసరం లేదు. ఎందుకంటే అనేక మందికి మనం చెప్పాల్సిన వాక్యం ఏమిటంటే, మీరు రక్షణ సువార్త ప్రకటించండి. మనం చెప్తాము రక్షణ. ఎందుకంటే ఈ పేతురు యోహాను చెప్పిన మాట అంటే, మీరు నీతిమంతులను చంపితే కానీ దేవుడు ఆయనను మృతులనుండి లేపెను అనే మాట ఉన్నది. ఎందుకంటే ఆయన పునరుద్ధరణ లేచాడు. ప్రభువారు కూడా సిలువలో మరణించాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, కానీ 3వ దినం ఆయన లేచాడు. ఇది ఒక గొప్ప కార్యం. ఎవరు చేతగానేటువంటి ఎవరు చేయలేనటువంటి పని ఇది. ఎందుకంటే దేవుడు ఆయనను మృతుల నుండి లేపాడు. అందుకు మేము సాక్ష్యం. క్రైస్తవ సంఘమా, ఈనాడు నువ్వు నేను సాక్ష్యం ఏమిటి? ఏసయ్య మనకు పునరుద్ధరణ జీవితం అనుగ్రహిస్తాడు.
మన జీవితంలో ఒకరోజు ఉన్నది, ఆ రోజు ప్రభు వారు వస్తారు, వచ్చిన మెలకువతో ఉండి ప్రార్థన చేయమని కోరాడంతే. ఆయన ఇవి చేయండి అవి చేయండి ఏమనలేదు, కానీ మెలకువతో ఉండి ప్రార్థన చేయండి, నా రాకడ ఎలా ఉంటుందో. కానీ మరి దేవదత్తులకు తెలియదు, ప్రభువారికి కూడా తెలియదు, దేవుడు ఒక్కడికే తెలుసు అండి ఆయన దేవుడికి, ఆయన ఎప్పుడు పంపిస్తాడో కూడా తెలియదు. కనుక ఇటువంటి పరిస్థితుల్లో మన జీవితాలు కూడా చక్కబెట్టుకొని ప్రభువులో జీవించాలని కోరుతున్నాను. ఎందుకంటే చివరిగా చెప్తాను, యేసు రోగులకే కానీ ఆరోగ్యం గల వాటికి వైద్యుడు అక్కరలేదు. మారు మనసు పొందుటకై నేను పాపులను పిలవచ్చేదని కానీ నీతి మంతులు నేను పిలవరాలేదు. కనుక యేసుక్రీస్తు ప్రభు ఆరోగ్యం గల వాటికి వైద్యుడు అక్కరలేదు. ఎందుకంటే ఒకవేళ మనం పోయినా కూడా ఏమైనా బాగున్నా పో అని అంటారు. అనేటువంటి పరిస్థితుల్లో మనము నమ్ముకున్నాం కనుక మనం పాపం జీవితంలో ఉంటే ప్రభువు తుడిచేస్తాడు. కనుక అనేకమైన గొప్ప కార్యాలు చూసిన బైబిల్ గ్రంథంలో అనేకమైన మాటలు ఉన్నాయి. సువార్తలో ప్రభు వారు చెప్పినట్టు భాగ్యం. ఎందుకంటే ఆయన 33 సంవత్సరం ఈ లోకంలో ఉన్నప్పుడు 3.5 సంవత్సరం గొప్ప సేవ చేశాడు. కనుక ఈ సేవలో అనేకమైన ఆశ్చర్యకార్యాలు జరిగించాడు. 5,000 మందికి ఆహారం పెట్టాడు, 4,000 మందికి ఆహారం పెట్టాడు. అంతేకాదు కానీ ఇశ్రాయేల్ జనాంగము 40 సంవత్సరాలు అరణ్య మార్గంలో పయనిస్తుంటే వాళ్ళకి దేవదూతల ఆహారాన్ని దేవుడు కుమరించాడు. కనుక ఎంత విచిత్రమైన మాట చెప్పలేము. ఎందుకంటే సమృద్ధి జీవితం మనలో ఉంటుంది. నీళ్లు తాగాలంటే బండను చీల్చాడు, బండను చీల్చి సమృద్ధి అయిన నీళ్లు రప్పించాడు. మనకు ప్రియులారా, ఈ కార్యక్రమాలని చూసినప్పుడు నేను ఆఫ్రికా దేశానికి వెళ్ళినప్పుడు ఆ యొక్క సహారా ఎడారి మీద విమానం కొద్ది దగ్గరకు తీసుకొచ్చాడు చూడవాలి మమ్మల్ని. అందరూ పరిగెత్తి సీట్లోంచి పరిగెత్తి చూస్తున్నారు కిటికీలో నుండి. నేను కూడా చూసినప్పుడు మొత్తం ఇసుకే మాత్రం ఉంది, కానీ ఒక బుట్టైన నీళ్ళు లేదు. అటువంటి పరిస్థితులలో యేసయ్య ఎడారిలో నీళ్లు ప్రవహింపజేశాడు. అద్భుతమైన కార్యం ఇది. కనుక దేవుని యొక్క కార్యాలు విచిత్రమైనవి. కనుక దేవుని కుమారుడు మన రక్షకుడు అని యేసుక్రీస్తు ప్రభువుని మనం నమ్ముకున్నాం కాబట్టి మన జీవిత యాత్రలో మనం ఉన్నప్పుడు ఆయన మనకు చేసే మేళ్ళను జ్ఞాపకం చేసుకుందాం. ఒకవేళ మనకి అనేక మంది మన ఇళ్ళకి వస్తారు ఆహారం కొరకు, వచ్చినప్పుడు లేదు లేదు అని తరిమేయడానికి లేదు. ఎందుకంటే ఒకవేళ దేవుడు వస్తాడని చెప్పలేము. అటువంటి పరిస్థితులు మన జీవిత యాత్రంతా కూడా ప్రభువులో ఉండి ప్రభు మన యొక్క జీవితం లోతైన జీవితానికి వెళదాం. ఎందుకంటే మార్చిలమణి గారు చక్కని పాట రాశాడు, నేను రాత్రి అంతా చంపడ్డానే నాకు ఏం పడలేదు, ఆయన నీ మాట చొప్పున వాళ్ళేస్తా. కనుక నీ మాట అంటే యేసుక్రీస్తు మాటకు లోబడ్డారు. కనుక మనం కూడా మన జీవితంలో ప్రభు మాటకు లోబడి జీవించితే మనకు చేసే కార్యాలు ఆశ్చర్య కార్యాలు ఉంటాయి, ఆయన చేసే అద్భుత కార్యాలు ఉంటాయి. మనం చూస్తున్నాం మన జీవితంలో అనేకమైన గొప్ప కార్యాలు చేస్తున్నాడు, బలహీనులైన వారిని బలపరుస్తున్నాడు. కనుక ఈ యొక్క వాక్య పరిచర్యలో నేను ఉండాలనుకుంటే, నాకు బైపాస్ ఆపరేషన్ జరిగినప్పుడు మీకు అన్ఫిట్ అనుకున్నాను నేను, కానీ వ్యవసాయం ఒక మాట అడిగాను. నేను దేవుని వాక్యం చెప్పాలి అంతే అన్నప్పుడు ఆయన అంగీకరించాడు. పిల్లలు ఎందుకు చెప్తానంటే ఈ మాటలన్నీ, మనకు కొన్నిసార్లు నిరుత్సాహ జీవితంలో ఉన్నప్పుడు ఏముంది లేవయ్యా దేవుని వాక్యంలో మనం ఏం చెప్తాము అనుకుంటాం. కానీ దేవుని వాక్యంలో బలమైన వాక్యం, నీ వాక్యం నన్ను బలపరిచింది, నీ వాక్యం నన్ను ఆపదలో రక్షిస్తుంది అనమాట. నేను మీకు తెలియజేసే మాటలతో ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించను గాక. ఆమేన్. మంచిది ప్రియా దేవుని బిడ్డలారా, సంఘమా, మనకి మంచి వాక్యం చెప్పినటువంటి అయ్యగారికి వందనాలు. ఇక్కడ మనం పాట పాడుతూ ఉండగా కానుకలు సమర్పించుకుందాం. తర్వాత చిన్న ప్రోగ్రాం ఉంది, ఆ ప్రోగ్రాం అయిపోయిన తర్వాత ముగింపు కీర్తన, ప్రభు ప్రార్థన, అయ్యగారి ఆశీర్వాదం ఆశ్చర్య తీసుకుందాం. నీ ధనము నీ ఘనము ప్రభుయే, ఓ
దశమాభాగమునియ వినుతీతువా. కానుకలు ఇవ్వబడున్నాయి. జే శైలజ కరుణ కుమార్ మా పాప మరి బిఎల్ చేస్తుంది లాయర్గా. అమ్మాయి నెల్లూరులో బిఎల్ కాలేజీలో చదువుతూ ఉన్నది. ఆ పాప ఫస్ట్ ఇయర్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది. అందుకు దేవునికి కృతజ్ఞత కానుక 1000 రూపాయలు సమర్పించారు. దేవుడు ఆ బిడ్డని దీవించునుగాక. జి నవమ్మ మంచిది. ఆ పాప ఇక్కడే బాప్తిసం పొందింది. ఆ పాప చర్చికి వస్తూ ఉన్నది. ఆ అమ్మాయి చిన్న ఉద్యోగం చేసుకుంటూ ఉంది నర్సుగా. ఆ పాప దేవునికి కృతజ్ఞత కానుక. కృతజ్ఞత కానుక 500 పంపింది. ఆ బిడ్డని దేవుడు దీవించునుగాక. విత్తబడినటువంటి కానుకల నిమిత్తమే, విత్తబడిన కానుకల నిమిత్తమే మన మధ్యలో ఉన్న శాంతకుమారి చిన్న ప్రేయర్ చేయము. స్తోత్రం దేవా, స్తోత్రం తండ్రి, స్తోత్రమయ్యా. సర్వశక్తిమంతుడ మీ పరిశుద్ధమైన పాదములు కొందనాలు ఏసయ్యా. మహోన్నతుడ మహిమగల రాజా, స్తుతి స్తోత్రాలు ఏసయ్యా. జీవం కలిగిన దేవుడు కనుక వందనాలు ఏసయ్యా. భూమిని ఆకాశమును సర్వలోకమును కలుగ చేసిన దేవా స్తోత్రం ఏసయ్యా. దేవా ఇదిగో ప్రభా, స్తుతి సింహాసనం మీద ఆసనలైన దేవా. ఆకాశమంది మీరున్నారు, భూమి అని మేమున్నాం. ఇందరిని బట్టి మీకు వందనాలు ఏసయ్యా. సర్వశక్తిమంతుడు మీకు స్తోత్రాలయ్యా. రాత్రంతా మంచి నిద్ర ఆరోగ్యం దయచేసినందుకు వందనాలు ఏసయ్యా. ఈ పరిశుద్ధ ఆలయంలోనైనా ఇదిగో తండ్రినైనా మీ సన్నిధిలో చేరి విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. మీకే స్తుతి స్తోత్రాలు ఏసయ్యా. దేవా దాసులు అందించిన వాక్యాన్ని బట్టి మీకు వందనాలు ఏసయ్యా. ఈ వాక్యమునైనా మా జీవితాల్లో మా హృదయంలో నీరు కట్టి ఫలింపచేయమని వేడుకుంటూ ఉన్నాం. స్తోత్రాలు ఏసయ్యా. ఇదిగో ప్రభునైనా అయ్యగారికి సంపూర్ణమైన ప్రాంకులనే గారికి సంపూర్ణమైన ఆరోగ్యం శక్తి బలాన్ని దయచేయండి. ఆరోగ్యాలు దయచేయండి. దీర్ఘకాలం దయచేయండి అయ్యా. దేవుని కృపలో బలపరిచి దీవించి ఆశీర్వదించండి స్వామి. అయ్యా ఇదిగో తండ్రి మీ దాసులను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్న నడిపిస్తున్న శేతుపాసారిని బట్టి వందనాలు అయ్యా. అనేక ఆత్మలోనైనా దేవుని సన్నిధికి నడిపించేలాగా సహాయం చేయమని అడుగుతూ ఉన్నా స్తోత్రమయ్యా. దేవాలయంలో చేరిన ప్రతి బిడ్డని బట్టి మీకు వందనాలు ఇస్తాయా. అయ్యా బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. దేవా కానుకలనైనా మీ సేవ నిమిత్తమై వాడబడ్డకు సహాయం చేయండి. ఆయన ఇచ్చిన ప్రతి హస్తాన్ని దీవించండి ఇస్తాయా. ఆకాశవాకలి విప్పి పట్టజాలంత విస్తారమైన ఆశీర్వాదములతో నేను ప్రతి బిడ్డని తృప్తిపరచమని అడుగుతూ ఉన్నాం. సహాయం చేయండి అయ్యా. మీ అందునైనా నమ్మిక విశ్వాసం నిరీక్షణ ఉంచి మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని. దేవా రానైనా క్రిస్మస్ రోజులు ఉన్నాయి ప్రభా. మీ సన్నిధి ఉంచినైనా సకాలానికినైనా సమస్తమును సమకూర్చిన ఆయన మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకోమని ఈ సమయం మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ అతి త్వరలో రానైనా ప్రియకుమారైన క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. మంచిది. చక్కగా ప్రార్థించినటువంటి శాంతకుమారికి వందనాలు. ఈ సమయంలో మన సెక్రటరీ గారు కరుణ్ కుమార్ గారు ప్రకటన చేస్తారు. ఆరాధన కార్యక్రమంలో చాలా చక్కగా నడిపించినటువంటి అసిస్టెంట్ పాస్టర్ గారు రెవరెండ్ ఎం సేతుపాల్ గారికి, అదేవిధంగా మంచి ఒక అర్థం ఉన్నటువంటి మెసేజ్ చెప్పినటువంటి పెద్దలు జనరల్ సెక్రటరీ ఎస్సీబీసి పాస్టర్ గారు రెవరెండ్ డాక్టర్ జేఎం ఫ్రాంక్లిన్ గారికి, అదేవిధంగా మా యొక్క సంఘ పెద్దలకి, స్త్రీల సమాజానికి అందరికీ నా యొక్క నమస్కారాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా ఒంగోలు నుంచి వచ్చినటువంటి మా యొక్క వచ్చి వీడియో తీసుకోవాలి అన్నప్పుడు మేము అంగీకరించాం. ఎందుకంటే హిస్టారికల్ చర్చి వీడియో తీసుకోవాలని అడిగారు కాబట్టి, పర్మిషన్ అడిగారు కాబట్టి వారికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బైబిల్ చేసినటువంటి శైలజ గారికి, ప్రేయర్ చేసినటువంటి సుమతి గారికి, కానుకల్లో ప్రార్థన చేసినటువంటి మన శాంతకుమార్ గారికి, వారందరికీ నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. కానుకలు పట్టినటువంటి మన కౌశిక్ అండ్ విక్కీకి, వారికి కూడా మా యొక్క శుభాకాంక్షలు వందనాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా మన యొక్క ఈ యొక్క సమాజంలో ఎట్లా ఉండాలి, మన దేవుడు మనకి క్షమాపణ అనేది గురించి మంచి మాటలు చెప్పాడు సార్ అయ్య గారు, డాక్టర్ జేమ్ ఫ్రాంక్లిన్ గారు వారి విషయం కూడా చెప్పి ఉన్నారు. అది ఒక రీల్ స్టేట్మెంట్. ఎందుకంటే బైపాస్ అయినప్పుడు
మేము కూడా ఇక్కడ ఇక్కడ రామపట్నం వచ్చి చర్చి ముందు ప్రేయర్ చేసుకుని వెళ్ళాను నేను. అది ఒక సాక్ష్యం. నాన్నగారికి మరి సక్సెస్ఫుల్ అయింది. దేవుడు వాక్యం చెప్పాలని డాక్టర్ గారు ఒకటే అన్నారు, ఫ్రాంక్లీ గారు మీరు దేవుడి వాక్యం చెప్పొచ్చు, కూర్చొని చెప్పొచ్చు, నిలబడి చెప్పొచ్చు అన్నారు. కాబట్టి దేవుడు శక్తి ఇచ్చి నిలబడి చెప్పే ఒక అవకాశం దేవుడు ఇచ్చాడు. మరొకసారి వారికి దేవుడికి వందనాలు చెప్తున్నాను. లేచి నిలబడి ముగింపు కీర్తన, ప్రభు ప్రార్థన, అయ్యగారి ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. చెరు అజ్జప్పు అయినా అయినా అందయ ఆ బ్లెస్సింగ్ అయ్యాక సోము ఏ హేను పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధమాకుతుంది, ఎలాగో అలాగే భూమి మీద నెరవేరును గాక. మాకు కావలసిన ప్రకారం క్షమించము, మమ్మల్ని శోధన తప్పించము, ఎందుకంటే రాజ్యము తండ్రి. మన పరమ తండ్రి అనే దేవుని యొక్క ప్రేమ, రక్షకుడును విమోచకుడును పునరుద్ధానుడును మళ్ళా రానైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, సమాధానం ఆ మధ్య నిలబడి ఉన్నట్టు ప్రియ బిడ్డలకును, వారి చక్కని పాప కొరకును, లెన్సిలియా కొరకును, వారి వారి అమ్మమ్మ తల్లిదండ్రుల కొరకును, మరి యొక్క వీడియో తీసినట్టు ప్రియ బిడ్డల కొరకును, మాకును ఆలయంలో ప్రతి ఒక్కరికి ఇప్పుడు సదా యుగములతో నడిపించను గాక. Bye.
Shut up,